విద్యా బుద్ధులు నేర్పాల్సిన ఆచార్యులే కీచకులుగా తయారై విద్యార్థులను వేధిస్తున్న ఘటన విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీలో చోటు చేసుకుంది. ఇప్పటికే పోలీసులు ఇద్దరు ప్రొఫెసర్లను అదుపులోకి తీసుకుని స్థానిక ఎంఆర్ఓకి బయటపర చేశారు. డిగ్రీల కోసం వ్యక్తిత్వాన్ని తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదని, ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఎదురైనా తక్షణమే పోలీసులను ఆశ్రయిస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచి బాధితులకు తగిన న్యాయం చేస్తామని డీసీపీ రంగారెడ్డి తెలిపారు. ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీలో కొండమూడి రమేష్ బాబు అసోసియేట్ ప్రొఫెసర్ డిపార్ట్మెంట్ ఆఫ్ మెరైన్ లివింగ్ రిసోర్స్ ఆంధ్ర యూనివర్సిటీ, ఈయన మీద ఒక కేసు ఇంతకుముందు 498A కేసు మన వైఫ్ ఇవ్వడం జరిగింది. 498A కేసులో ఇది ఇక్కడ కాలాలతో అదో సంబంధం పెట్టినట్టుగా తర్వాత ఈయన తీసుకొచ్చి విచారించడం జరిగింది ఈ కేసు. అలాగే ఇంకొక ప్రొఫెసరు రాగాల స్వామిదాసు, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ సోషల్ వర్క్ ఆంధ్ర యూనివర్సిటీ, ఈయన స్కాలర్స్ పట్ల డబుల్ మీనింగ్తో మాట్లాడుతున్నారు, ద్వందాత్మాలతో అవమానపరిచే విధంగా ఇటువంటి చర్యలు మనము సభ్య సమాజంలో ఆచార్యులుగా పనిచేస్తూ యూనివర్సిటీలో ప్రొఫెసర్స్గా స్కాలర్స్ పట్ల చాలా అసభ్యంగా ప్రవర్తించారు. ఈ చర్యల కింద వీళ్ళను ఇవాళ అదుపులోకి తీసుకొని మేము సెక్షన్ 41(1)(CRPC) కింద టీటౌన్ పోలీస్ స్టేషన్లో అదుపులోకి తీసుకొని వీళ్ళను ఎంఆర్ఓ దగ్గర బైండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇటువంటి చర్యలకు ఎవరు పాల్పడ్డా కూడా చట్టమైన చర్యలు తీసుకుంటాము. ఒకప్పుడు మనము కాలేజీల్లో యూనివర్సిటీల్లో ర్యాగింగ్ జరుగుతుందని పిల్లలకు కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళము స్టూడెంట్స్కు. ఇవాళ ఆ కౌన్సిలింగే ఆచార్యులు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి రాకూడదు. పెద్ద సమాజం తలవంచుకునేటట్టుగా మన ప్రవర్తన ఉండకూడదు. మానవ సంబంధాలను మంట కలిపే విధంగా చేయటం అనేది అత్యున్నతమైన స్థానంలో ఉండే ఎవరికి కూడా తగని పరిస్థితి. ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఎటువంటి వ్యక్తులైనా సరే కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటారు.